హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఒక పెద్ద మాన్స్టర్ బ్లాక్ హోల్ భూమికి దగ్గరగా డిటెక్ట్ అయింది. దీంతో శాస్త్రవేత్తల మధ్య కలకలం చెలరేగింది. బ్లాక్ హోల్తో జరిగే పరిణామం ఏంటో మనకి తెలుసు. అంటే మన అంతం దగ్గరలోనే ఉందా? అదేంటో ఈరోజు వీడియోలో చూద్దాం. బ్లాక్ హోల్ అనగానే మనలో ఒకలాంటి ఆలోచనలు మెదులుతాయి. అది చాలా శక్తివంతమైందని, ఎప్పుడూ ఒకేలాంటి లక్షణాన్ని కలిగి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. బ్లాక్ హోల్ అనే పదాన్ని తొలిసారి భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ హెచ్ డెకే వాడినట్లు చెప్తూ ఉంటారు. మనిషికి తెలిసిన ఏ టెక్నాలజీతో కూడా ఈ శక్తిని ఆపే స్థితి లేదు. 2022 జూన్ 22వ తేదీన J1144 అనే బ్లాక్ హోల్ ఆస్ట్రనామర్స్ గమనించారు. 3 బిలియన్ సోలార్ మ్యాసెస్తో ఇప్పటి వరకు చాలా వేగంగా వృద్ధి చెందుతున్న బ్లాక్ హోల్ ఇది. ప్రతి సెకండ్కి ఒక భూమితో సమానమైన మ్యాస్ని తయారు చేసుకుంటోంది. ఇప్పటి వరకు ఏ శక్తి కూడా పదార్థాన్ని విధ్వంసం చేయలేదని గట్టిగా నమ్ముతూ వచ్చారు. శాస్త్రవేత్తల ఆలోచనల ప్రకారం 9 బిలియన్ల కాంతి సంవత్సరాల వరకు అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం కూడా లేదు. ఒకవేళ సూర్యుడితో సమానమైన బ్లాక్ హోల్ ఏదైనా భూమికి దగ్గరగా వస్తే కనుక భూమి మనుగడ ప్రశ్నార్థకంగా మారడం ఖాయం. మనం ఆ బ్లాక్ హోల్లోనే పడిపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే బ్లాక్ హోల్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ సెంటర్ నుంచి 3 కిలోమీటర్ల మేర మాత్రమే ఉంటుంది. అయినా సరే సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వాడి వేడితో మన సముద్రాలన్నీ ఆవిరు అయిపోయే ప్రమాదం ఉంటుంది. దాంతో భూమిద వాతావరణం కూడా వీనస్ లాగే మారుతుంది. ఈ వాతావరణం స్పేస్లో మరింత పెరుగుతూ పోతుంది. దీంతో ఈ వాతావరణ పరిస్థితి ఇలాగే కొనసాగి భూమి, వీనస్, చంద్రుడి ఆర్బిట్స్ డీస్టాబిలైజేషన్ అవుతాయి. ఇదిగో ఇలా తిరిగే ప్రమాదం ఉంది. సూర్యుడి స్థానంలో J1144 అనే బ్లాక్ హోల్తో పాటు గియా BH1 అనే ఒక ప్రశాంతమైన బ్లాక్ హోల్ కూడా డిస్కవర్ అయింది. ఇప్పటి వరకు బ్లాక్ హోల్స్ అన్నీ ఒకేలా ఉంటాయని భావించారు. గియా BH1 చూశాక బ్లాక్ హోల్స్ ప్రశాంతంగా కూడా ఉంటాయని తెలుసుకున్నారు. గియా BH1 మన ఆవులాగే శాంత స్వభావం కలిగిన బ్లాక్ హోల్. 12 సూర్యులతో సమానమైనా సరే పదార్థాల్ని విధ్వంసం చేయడంలో మాత్రం అంత దూకుడుగా వ్యవహరించదనే చెప్పాలి. దీంతో ఆస్ట్రనామర్స్ చాలా ఆశ్చర్యపోయారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఏంటంటే, ఈ బ్లాక్ హోల్ ఇతర బ్లాక్ హోల్స్ కన్నా కూడా చాలా ప్రత్యేకంగా కనిపించింది. ఎందుకంటే బ్లాక్ హోల్స్ ఏం చేస్తాయో మీకు తెలుసు, తమ చుట్టూ ఉన్న పదార్థాల్ని అమాంతం మింగేస్తాయి. కానీ గియా BH1 మాత్రం అలా పదార్థాల్ని తనలోకి లాక్కోవాలని అనుకోదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గియా BH1 మన భూమికి చాలా దగ్గరగా ఉంది. ఎంత దగ్గరగా అంటే ఇప్పటి వరకు భూమికి అతి సమీపంగా వచ్చిన V616 మాన్ కన్నా కూడా 3 రెట్లు సమీపానికి వచ్చింది. ఒక అంచనా ప్రకారం 1600 కాంతి సంవత్సరాల దూరం. మన పక్కనే ఈ బ్లాక్ హోల్లో దాక్కుని ఉన్నా కూడా మనకి తెలియదు. ఇప్పుడిప్పుడే ఆ విషయం తెలుస్తోంది. ఇప్పటి వరకు మన ఆస్ట్రనామర్స్కి V616 మాన్ మాత్రమే కనిపించింది. ఇలాంటి వలయాకారంలోని బ్లాక్ హోల్స్ కంపానియన్ స్టార్స్ని నిలకడగా ఉంచాం. దాంతో వాటిలోని పదార్థాల్ని వేడిగా మార్చడంతో ఎక్స్రేస్ ఎమిట్ చేసి ఎక్రేషన్ డిస్క్ కనిపించకుండా పోతుంది. దీంతో ఈ విశ్వంలో కనిపించని ప్రదేశంలో రహస్యంగా దాక్కుని ఉంటాయి, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎక్కడ దాక్కున్న ఆస్ట్రనామర్స్ కూడా వీటిని వెతికి పట్టుకోవడం ఎలాగో తెలిసింది. ఇలా కనిపించకుండా ఉండే బ్లాక్ హోల్స్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? బ్లాక్ హోల్ స్వభావం ఎలా ఉన్నా బేసిక్ సెలెస్టియల్ ఆకారంతో ఉంటుందని భావించడం ఖగోళ శాస్త్రవేత్తల పొరపాటే అవుతుంది. సైఫై లాంటి సినిమాల్లో ఇంటర్స్టెల్లార్, స్టార్ ట్రెక్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఈవెంట్ హొరైజాన్ లాంటి చిత్రాల్లో బ్లాక్ హోల్స్ ఎప్పుడూ వామ్ హోల్స్ లాగే చూపిస్తారు. బ్లాక్ హోల్ని అశాంతం అర్థం చేసుకోవడం కన్నా దాని చుట్టూ కథనాలు అల్లడం మరింత సులభమైన పని. ఈ మధ్యనే హాలీలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అక్కడ కొందరు శాస్త్రవేత్తలు మరొక కొత్త బ్లాక్ హోల్ కనుగొన్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది పుట్టగానే దీన్ని పుట్టించిన నక్షత్రాన్ని అంతటినీ ఇది దాని లోపలికి లాక్కుంది. సాధారణంగా ఇలా జరగదు. ఇది చాలా అరుదైన సంఘటన. ఎందుకంటే ఎప్పుడైనా ఒక బ్లాక్ హోల్ పుట్టినప్పుడు ఏ నక్షత్రం చనిపోతే అది పుట్టిందో దాని ఉనికిని ఇది దుమ్ము మేఘాల్లాగా లేదా షాక్ వేవ్ లాగా దాని చుట్టూ ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుంది. మన సూర్యుడి కంటే 9 రెట్లు పెద్దదైన WFTS 243 బ్లాక్ హోల్ విషయంలో అలాంటిదేమీ కనిపించలేదు. ఇక్కడ కనిపించేది ఏంటంటే, మనం కేవలం అది సూర్యుడి కంటే 25 రెట్లు బరువైన ఒక పెద్ద నీలి నక్షత్రం చుట్టూ తిరుగుతుంది, దీనికి ఎలాంటి అంతరాయం కలిగించకుండా. అంటే ఈ బ్లాక్ హోల్స్ యొక్క శాంత స్వభావం కనిపించినంత ప్రశాంతంగా ఉండదని అర్థం. కనిపించే లక్షణం ఒకటి, ప్రవర్తించే లక్షణం మరొకటి. కానీ ఒక్క క్షణం దీన్ని ఆధారంగా చేసుకుని గియా BH1 కూడా మనకి ఒక ప్రమాదకరంగా మారుతుందని అనుకోవచ్చా? గియా BH1 ఒఫిషియస్ కాన్స్టలేషన్లో డిటెక్ట్ అయింది. 1604లో ప్రముఖ జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త జోనస్ కెప్లర్ సూపర్నోవా 1604 డిస్కవర్ చేశారు. ఇది ఎలాంటి సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అంటే టెలిస్కోప్ అవసరం కూడా లేకుండా ఈ సూపర్నోవాని చూడటం సాధ్యమయ్యేది. అంటే భూమికి అది ఎంత సమీపంగా ఉందో అర్థమైంది కదా. అంటే మనకి ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఇలాంటి ఊహలతో కూడిన నక్షత్ర కూటములు చాలా గందరగోళాలు గురిచేస్తూ ఉంటాయి. ప్రాచుర్యంలో ఉన్న కథనాలు వాస్తవంలో జరిగినా జరగకపోయినా ఒకలాంటి భయాన్ని మనకు కలిగిస్తాయి. 2వ శతాబ్దంలో గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త టొలోమీ మొదటిసారి ఇలాంటి నక్షత్రాలతో కూడిన చిత్రాల్ని కనుగొన్నాడు. 13 జోడియా కాన్స్టిలేషన్ని పాములతో ఆడుకునే సర్పెంట్ బేరర్తో పోల్చాడు. గ్రీకు భాషలో ఒఫిషోస్ అంటే సర్పెంట్ బేరర్. పాములతో ఆడే వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు లార్డ్ ఓల్డగెమస్ లాంటి ఆకారాలు వాళ్ల కళ్ల ముందు కదలాడతాయి. గ్రీకు మైథాలజీలో సర్పెంట్ బేరర్ అస్క్లెపియస్ను ప్రపంచంలో మొదటి వైద్యులుగా చెప్పుకుంటారు. గ్రీకు దేవతలు శిక్షలో భాగంగా వీరిని భూమి మీదకు పంపించారని గ్రీకు ప్రజల విశ్వాసం. ఇలాంటి ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అస్క్లెపియస్ పాములతో ఒక మంచి పని చేస్తున్నాడు కదా అనేది దేవతల ఆలోచన. వైద్యం చేయడం ఒక మంచి పనే కదా. వీరు ఆ తర్వాత దేవతలకు ఇబ్బంది కూడా తెచ్చిపెట్టారు. ఒక పాముతో మరో పామును ఎలా బాగు చేస్తారు? అమృతం కోసం సముద్రాన్ని చెలికారు కదా. అలాగే ఇది కూడా. గియా BH1 బ్లాక్ హోల్ కూడా అస్క్లెపియస్ లాగే మన అంచనాలకు మించి ఎక్కువగా పనిచేస్తే ఏం జరుగుతుంది? ఒకవేళ నిజంగానే అదే జరిగితే అది విస్ఫోటనం కావాలి, లేదా నిరంతరం అలాగే ఉండిపోవాలి. ఒఫిషియస్ని బట్టి అది అసాధ్యమని కూడా చెప్పలేం. గియా BH1 చుట్టూ తిరిగే నక్షత్రానికి మధ్య దూరం భూమికి సూర్యుడికి మధ్య ఎంత దూరమో అంతే ఉంటుంది. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే గత 4-5 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలకు ఒఫిషియస్లో మెథిల్ ఇసోకియానేట్, స్పేస్ షుగర్ అంటే గ్లికోలేడ్ హైడ్ లాంటి ముఖ్యమైన మాలిక్యులర్స్ లభించాయి. ఇవి DNA తో అంటే RNA సింథసిస్తో సంబంధం కలిగి ఉండటం చాలా ముఖ్యమైన విషయం. గియా BH1 ఒక సైలెంట్ కిల్లర్ అనే అనుమానాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. స్పేస్ షుగర్ మిగిలిపోయిన జంతు జీవాల అవశేషమా? ఇక తర్వాతి వంతు భూమిదేనా? గియా బి అబ్జర్వేటరీ సాయంతో గియా BH1ని కనుగొన్నారు. 1989-1993 మధ్యకాలంలో. దీనికన్నా ముందు తయారు చేసిన హిపార్కస్ కూడా కోట్లాది నక్షత్రాల గురించి అధ్యయనం చేసింది. గియా స్పేస్ అక్యురసీ ఎంత పటిష్టంగా ఉంది అంటే 1000 కిలోమీటర్ల దూరం నుంచి ఒక మనిషి తల వెంట్రుక మందం కూడా కొలిచి చెప్పగలదు. ఇలాంటి టెక్నాలజీతో పపీస్ కాన్స్టలేషన్ యొక్క వీపప్ స్టార్ బ్లాక్ హోల్ బైనరీ సిస్టంలో ఉండే ఎలాంటి విషయాల్ని పరిశీలిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం వీపప్ కూడా గియా BH1 లాగా ఒక సైలెంట్ కిల్లర్. అది కూడా గియా BH1 లాగే మనకి సమీపంగా ఉంది. మన చుట్టూ అనేక ప్రశాంతమైన బ్లాక్ హోల్స్ కూడా ఉన్నాయనే విషయం ఈరోజు వీడియోలో మీకు అర్థమైంది కదా. అవసరమైనప్పుడు తమ రౌద్ర రూపాన్ని కూడా అవి చూపిస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.